ఏ వచ్చినా ఒక మంచి సినిమా వస్తే ఎప్పుడు ఆదరిస్తారు. సో ఐ స్టిల్ ఫీల్ మూవీ హ్యాస్ వెరీ లాంగ్ రన్ మీ, అందుకనే వి వాంటెడ్ టు హ్యావ్ గుడ్ విండో. సో ప్లెట్స్ ఆర్ టెంపరీ, ది యాక్ట్ ఆఫ్ గాడ్ వీ కాన్ డూ ఎనీథింగ్ అబౌట్ దాట్. ప్లెట్స్ తగ్గిన తర్వాత మెల్లగా వీ కెన్ వెళ్తుంది అని అనుకుంటున్నాం. ఇంకా దే కెన్ కమ్ టు థియేటర్స్ వన్స్ ఎవ్రీథింగ్ సెటిల్స్. కృష్ణాలో మంచి బుకింగ్స్ ఉన్నాయి కదా? అవునండి, కృష్ణాలో కృష్ణ అనుకున్న దానికన్నా ఎక్కువ చేస్తుంది. సో ఇట్ వాజ్ సర్ప్రైజ్ ఫర్ మీ ఆల్సో, ఈవెన్ ద ఫ్లెట్స్ లో కూడా ఎలా వెళ్తున్నారని. ఐ థింక్ సై ఆఫ్ రిలీఫ్ ఫర్ ఎవ్రీ వన్, వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని బోర్ కొట్టి మేబీ దే ఆర్ గోయింగ్ ఫర్ ఫిల్మ్. కథ మీద కూర్చున్నారు కానీ ఇక్కడ నుంచి మీరు బయటకు వెళ్ళి ఎందుకు వెళ్ళారు? ఇక్కడ నుంచి బయటకు వెళ్ళారు తెలుసు మాకు. వెళ్ళి వేరే వాళ్ళకి చెప్తుంటే ప్రొడ్యూసర్ గారు అక్కడ కలిసి నేను చేస్తానని మాట ఇచ్చినట్టుగా ఆయన చెప్పారు. అది నెరేటివ్లో కొంచెం చిన్న సరళింపు ఉంది. బేసిక్గా అది నాన్నగారికి చెప్పడం జరిగింది. అక్కడ నుంచి ఇట్ వాజ్ గాట్ ప్యాకేజ్ బై దీస్ పీపుల్, దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. లేకపోతే అక్కడ సురేష్ ప్రొడక్షన్స్ అని ఉండదు, స్క్రిప్ట్ మీడియా అని ఉండేది. సో సురేష్ ప్రొడక్షన్స్ హ్యాస్ బీన్ పార్ట్ ఆఫ్ ద గేమ్ ఫ్రమ్ డే వన్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ ద సేమ్ టిల్ నౌ అండ్ ఇట్ విల్ బి ద సేమ్ టిల్ ఎండ్. ఎక్కడ మళ్ళీ ఆయనకే వచ్చింది, మళ్ళీ ఆయన దగ్గర రావడం జరిగింది, ఆయన దగ్గరే ఉంటుంది. చాలా తేడా ఉంది. మొత్తానికి మంచి సినిమా తీశారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఊత పదాలు ఉంటాయి, చిన్న కథ కాదు అనేది ఊత పదం. అక్కడ చిత్తూరు జిల్లాలో అసలు కావాలని పెట్టారా? లేదండి, తిరుపతి, నెల్లూరు, చిత్తూరు ప్రాంతాల్లో అది ఊత పదం. చాలా మందికి అది ఊత పదం. నెల్లూరులో ఏం మందల అంటారు కదా, మందల మందల ఏదో అంటారు. ఏం మందల అంటే విశేషం ఏంటనే అని మా మీద వస్తుంది ఏదో పదం. ఓకే, ఏం మందల అని. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి, నాకు నేర్పించారు మీరు ఈరోజు. లేదు, మేము అక్కడ ఉన్నాను అండి, మనం డబ్బులు ఉన్నాం. నైస్. ఈ చిన్న కథ అనే ఊత పదం చాలా బాగుంది. అవునండి. ఇప్పుడు ఈ కథ మీకు ఎక్కడ అంటే మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు, మీ జీవితంలో ఏమైనా కనెక్ట్ అయ్యారా? టీచర్ ఇది ఒకళ్ళ జీవితం కాదండి, ఇట్స్ లైక్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మల్టిపుల్ లైఫ్స్. యాక్చువల్లీ మన కథలు అయితే మన అనుభవాల నుంచి చదువు పుడతాయి, లేకపోతే మనం చదివిన పుస్తకాల నుంచి పుడతాయి, మనం చూసిన మనుషుల నుంచి పుడతాయి. సో ఇది అన్నిటి యొక్క కలయిక. 35 మ్యాచ్ లో నేను పాస్ అయ్యేవాడిని అండి. అవునండి, పాస్ అయ్యేవాడిని. ఒకటి ఏంటంటే బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఏంటంటే ప్రతి క్యారెక్టర్ మంచి క్యారెక్టరే. చాలా మంది ఏంటంటే ప్రియదర్శి గారి క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్ అంటారు, బట్ ఒక డైలాగ్ పెడతారు మీరు నాకు బాగా నచ్చింది డైలాగ్, అది నేను పిల్లల దగ్గర మంచి అనిపించుకోవడానికి కాదు సార్, పిల్లలకు మంచి చేయడం సంథింగ్ ఆన్ దట్ లైన్స్. అవునండి, బేసికల్లీ ఈజ్ ఏ మిస్గైడెడ్ టీచర్. పిల్లల భవిష్యత్తుకి ఇదే కావాలి, మార్కులే కావాలనుకునే మనిషి కానీ, బట్ నెగిటివ్ పర్సన్ ఏం కాదు. అండ్ చూస్తే అతను చాలా ఇబ్బంది పెడతారు మధ్యలో, బైక్ని ఇబ్బంది పెట్టడం అవన్నీ. ఈ నెవర్ ట్రైస్ టు, దాన్ని కూడా టాలరేట్ చేస్తాడు. బేసిక్గా ఈజ్ ఏ మిస్గైడెడ్ టీచర్. బ్యూటీ ఆఫ్ దట్ ఫిల్మ్ ఏంటంటే అన్ని క్యారెక్టర్లు మంచివి యాక్చువల్లీ, బట్ ఏంటంటే సందర్భోచితంగా ఒకరికి మంచి ఇంకొకరికి చెడ్డ అవుతుంది, ఇంకొకరికి చెడ్డ ఇంకొకరికి మంచి అవుతుంది అన్నట్టు. చాలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బ్రీజీగా వెళ్ళింది. ఇన్ఫ్యాక్ట్ విశ్వదేవ్ గారి క్యారెక్టర్ ఒక ఫాదర్ ఆయన అంటారు, తన వైఫ్తో మాట్లాడాలంటే నాకు ఒక లైఫ్ టైం ఉంది, బట్ ఇప్పుడు ఇప్పుడే సెట్ చేయాలంటాడు ఒక ఫాదర్. ఇప్పుడు మా ఫాదర్ని కానీ లేకపోతే నేను ఒక ఫాదర్గా అవన్నీ చూసుకున్నట్టు అనిపించింది. ఈవెన్ ఆవిడ క్యారెక్టర్ బ్యూటీ ఎలాగంటే వైఫ్ ఎప్పుడూ స్వామి ఎప్పుడూ కొండ మీదే ఉండాలని చెప్పి, అంటే ఒక హస్బెండ్ని అలా ఉన్నతంగా చూపించడం, లాస్ట్లో అదే హస్బెండ్తో అంత ఇష్టపడిన హస్బెండ్ చైల్డ్ కోసం వదిలేయడం, అంటే బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. ఎవ్రీ క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్కి ఒక డిస్టింక్ట్ ఆకుండి చాలా బాగా రాశారు. థ్యాంక్ యూ సార్, వెరీ 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 హ్యాపీ అండి. మీ నుంచి రావడం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇదే టీజర్లో మీరు అక్కడే కూర్చుని నన్ను అడిగారు, సో అదే అండి. యాక్చువల్ అప్పుడు అన్నట్టు ఏంటంటే చాలా మంది పిల్లల్ని ఇంప్రెస్ చేయడానికి, యూత్ని ఇంప్రెస్ చేయడానికి ఈజీగా ఒక మాట అనేస్తారు, పిల్లల్ని స్ట్రెస్ చేయకూడదు, మార్కులు అనవసరం, వేస్ట్, ఇవన్నీ అవి వేస్ట్ అవి వేస్ట్ అని. బట్ ఒక ఫాదర్ క్యారెక్టర్తో కంటిన్యూస్గా చెప్తానే ఉన్నారు, అది పిల్లల భవిష్యత్తు ఉండాలి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో చదువు అనేది ఎంత ఇంపార్టెంట్, లాస్ట్కి అది దాన్ని తక్కువ చేయాల, పిల్లోడికి అది చెప్పి అర్థమయ్యేలా చేసి పాస్ చేయించారు. అవును సార్. ఈ మీరు సింపుల్గా పిల్లల్ని స్ట్రెస్ చేయకూడదంటే ఇట్స్ ఏ మిస్గైడెడ్ అడ్వైస్ టు ద చిల్డ్రన్. సో ఆ రకంగా చాలా మంచి పాజిటివ్ మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ నివేత గారు. చూసా
హలో, రిలీజ్ ముందు రోజు నైట్ ఎర్లీ మార్నింగ్ 2:00 షో టైమ్ అని చెప్పి ఒక పిక్చర్ వేసాం మేము. ఎక్స్లో ఒక పిక్చర్ వేస్తే లైక్ కొట్టారు మీరు. ఆ సినిమా రివ్యూ అరౌండ్ 4:30-5 పబ్లిష్ చేస్తే దాన్ని రీట్వీట్ కొట్టారు. దట్ షోస్ హౌ కమిటెడ్ యు ఆర్ టు ద ఫిలిం అండ్ హౌ ఎక్సైటెడ్ అండ్ కనెక్టెడ్ యు ఆర్ టు ద ఫిలిం. మీ టైం లైన్ అంతా ఎప్పుడు పడుకున్నారో తెలియకుండా చేశారు ఆ రోజు. అండ్ ఈ సినిమా ప్రమోషన్స్ పెట్టేటప్పుడు చాలామంది మిమ్మల్ని ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్, పెద్ద హీరోలతో చేయట్లేదు, లేకపోతే సినిమాలతో చేయట్లేదు, సినిమాలు ఎక్కువ చేయట్లేదు, లేకపోతే సమ్ పీపుల్ వేర్ కామెంటింగ్ ఆన్ యువర్ పర్సనల్ ఇష్యూస్, బట్ లెట్ మీ టెల్ యూ, ఇవన్నీ పక్కన పెడితే ఆన్ ద టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇయర్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ యూ హ్యావ్ డెలివర్డ్ అండ్ దిస్ ఇంక్లూడ్స్ ద మెయిన్ మేల్ యాక్టర్స్ టు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. మరి మీ టీమ్ అన్నట్టు యూ డిజర్వ్ ఎన్ అవార్డ్ సార్. నాకు ఇది అంటే ఈ టైమ్ లైన్స్ ఇవన్నీ అందరూ చూస్తారు, నాకు అసలు తెలీదు. ఇట్స్ నేను వెరీ పర్సనలీ అలా నాకు అలా ఫంక్షన్ చేయడమే వచ్చు సార్. యాక్చువల్లీ ఇప్పుడు 35 అనేది నా సినిమా, అది నేను దేనికోసమైనా నేను వదలను. ఇఫ్ ఇట్ రిక్వైర్స్ అ సర్టన్ కైండ్ ఆఫ్ పుష్, ఇఫ్ ఇట్ రిక్వైర్స్ మీ టు బీ దేర్ ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఉంటాను, బికాజ్ ఇది నా సినిమా అండ్ అది నా సినిమాని వెన్ ఐ నేను అది ఒక స్థాయిలో నేను అది చూస్తుంటే వెన్ పీపుల్ ఆర్ ఆల్సో రెసిప్రికేటింగ్ ఇట్ ద సేమ్ వే, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం అనేది ఈజ్ చాలా ఇట్ ఈస్ ద లీస్ట్ దట్ ఐ కెన్ డూ కదా. సో నేను నిజం చెప్పాలంటే నాకు నిద్ర లేదు, నేను పొద్దున్న నుంచి రాత్రి దాకా అక్కడ అలాగే కూర్చుంటా, బికాజ్ ఇట్స్ ఇవి జనాలు చెప్తున్నప్పుడు కూడా ఇవి ఏదో ఒకటి చెప్పాలి. ఒక మూవీ చూసాం, చూసిన తర్వాత ఏదో ఒకటి ట్వీట్ చేయాలి లేకపోతే ట్యాగ్ చేయాలి, అలా 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 కాదు. ఇక్కడ ద బ్యూటీ వాజ్ దట్ షో టైమ్ 35 అని పెట్టిన తర్వాత దట్ ఈస్ ద స్మాలెస్ట్ థింగ్ దట్ ఐ హావ్ యాక్చువల్లీ సీన్ యాజ్ అ ట్వీట్ ఆర్ యాజ్ అ మెసేజ్. దాని తర్వాత వాళ్ళు ఫిల్మ్ చూసేసరికి వాళ్ళు చెప్పే విషయాలు ఆర్ వెరీ పర్సనల్ అండ్ అలాంటి పర్సనల్ ఇది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నందు నాకు 35 నరేషన్ ఇచ్చినట్టు జనాలు చూసిన తర్వాత వాళ్ళ నరేషన్స్ ఇస్తున్నారు ఇప్పుడు. అంటే నాకు మా అమ్మ గుర్తొచ్చింది, నాకు మా నాన్న గుర్తొచ్చారు, నేను అరుణ్ని అరుణ్లో నేను నన్నే చూసుకున్నాను, నాకు కూడా మ్యాథ్స్ రాదు, జీరో అని నన్ను నా టీచర్ పిలిచారు, దానివల్ల నాకు ఎంత మాత్రం యాజ్ అన్ ఈవెన్ వెన్ ఐ బికేమ్ అన్ అడల్ట్ నాకు ఎంత మాత్రం అది ఎఫెక్ట్ అయింది అని వాళ్ళు చెప్తున్నప్పుడు వీ ఈ సినిమా మేము చేసింది దీనికోసమే. సో ఇవన్నీ విన్న కూడా నేను ఐ కాంట్ ఫంక్షన్. సో ఐ విల్ డూ ఎవ్రీథింగ్ దట్ ఐ క్యాన్ ఫర్ ద ఫిల్మ్ అండ్ మీరు చెప్పింది, మీరు అందరు చెప్తుంది ఇవన్నీ చాలా పెద్ద పెద్ద విషయం. సో నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హౌ పర్సనల్ పీపుల్ ఆర్ టేకింగ్ ద ఫిల్మ్. అది నాకు చాలా అండి. ఇట్ వాజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండి, అండ్ యూ ఈక్వల్లీ పోర్ట్రేట్ ఇట్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యూజువల్గా ఏంటంటే అమ్మ చాలా గొప్పదని చెప్పుకుంటాం అందరం, మన అమ్మ అంటాం, కానీ నాన్న గురించి చెప్పే క్యారెక్టర్ అసలు ఎక్కడా ఉండదు మన సినిమాల్లో. యాక్చువల్లీ రైటర్స్ డైరెక్టర్స్ చాలా డిస్సర్వీస్ చేస్తారు నాన్నకి ఎందుకంటే, బట్ మీకు అదృష్టం ఏంటంటే ఇందులో మీ డైలాగుల ద్వారా కొన్ని డైలాగుల ద్వారా పీపుల్ ఆర్ కాన్స్టెంట్లీ రిమెంబర్డ్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫాదర్. యూ షుడ్ బి వెరీ లక్కీ యాక్చువల్లీ. ఎంతో మందికి దొరకదు మేల్ యాక్టర్స్కి, అట్లీస్ట్ నాన్న క్యారెక్టర్స్ చేసే మేల్ యాక్టర్స్కి ఎప్పుకోగానే దక్కే భాగ్యం కాదు అది. వెరీ హ్యాపీ అంటే ఒక తల్లిదండ్రి, ఒక యూనో స్నేహితుల మధ్య, ఒక భావామర్దల మధ్య, లేదంటే ఒక మాస్టర్ అండ్ స్టూడెంట్స్ మధ్య, ప్రిన్సిపల్ అండ్ మాస్టర్ మధ్య, ఇన్ని ఈక్వెషన్స్ని కరెక్ట్ మోతాదులో డెలివర్ చేసింది, రిసీవింగ్ సేమ్ అవ్వడంలో వచ్చే రెస్పాన్సే మాకు ఇంత పరిపూర్ణంగా మాకు అనిపిస్తుంది. అదే చాలా స్పీచ్లెస్ ఆల్మోస్ట్. అదే ఏంటంటే మీరు అచీవ్ చేసింది ఏంటంటే మధ్యలో దేర్ ఆర్ సమ్ కొద్దిగా స్లోగా అనిపిస్తుంది ఫిలిం, దేర్ ఆర్ సమ్ ఇష్యూస్, బట్ బెస్ట్ పార్ట్ ఈజ్ ఒకసారి సినిమా అయ్యేటప్పుడు అది మాట్లాడడానికి కూడా ఎవరో ఇబ్బంది పడతారు దాని గురించి. యాక్చువల్లీ అదేంటంటే అండి, పేసింగ్ అవి చూడవారు ఆ జాగ్రత్తగా కథను తీసుకెళ్ళి ఆ క్యారెక్టర్స్తో మీరు ఉండేలాగా టైం స్పెండ్ చేసేలాగా చేయడమే నందు గొప్పతనం. యాక్చువల్లీ అంత టైం తీసుకున్నాడు కాబట్టే సెకండ్ హాఫ్లో మీ ఆ క్యారెక్టర్స్తో మీరు ప్రయాణిస్తున్నారు, వాళ్ళకి ఇబ్బంది అయితే మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు విన్ అయితే మీరు విన్ అయినట్టు ఫీల్ అవుతున్నారు. ఆ అచీవ్మెంట్కి మెజర్మెంట్ పర్ఫెక్ట్ మీటర్లో ఉంది. ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ.
ఆల్రైట్, టూ మోర్ క్వశ్చన్స్ తీసుకుందాం అండి. నివేద గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. అంటే మామూలుగా హీరోయిన్ రోల్ చేయడం చాలా ఈజీ, హీరోల పక్కన గ్లామర్గా చేయడం, కానీ ఒక మదర్ క్యారెక్టర్ చేయడం అనేది ఛాలెంజింగ్ అది. ఈ ఛాలెంజింగ్ రోల్ని మీరు ఎలా తీసుకున్నారు? ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో మనం ఒక మూవీ చేస్తున్నప్పుడు మనం ఐ థింక్ ఆ ఫిల్మ్ని మనం ప్రమోట్ చేస్తున్నప్పుడు ఇట్స్ ఈజియర్ టు సే హీరో హీరోయిన్ సపోర్టింగ్ యాక్టర్స్ మెయిల్ లీడ్ ఫీమేల్ లీడ్ ఇవన్నీ, బట్ ఇక్కడ ఈ పోస్టర్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ హీరోజే ఈ ఫిల్మ్లో, ఎస్పెషలీ చూసేసరికి అందరికీ అర్థమైపోతుంది. నేను అన్ని రోల్స్ని ఒకేలాగే అప్రోచ్ అవుతానండి. నాకు ఇది ఇలాంటి ఒక డిఫరెంట్ అయిన ఒక రోల్ కాబట్టి, నేను చేసి వచ్చిందంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఐ అప్రోచ్ ఎవ్రీథింగ్ ద సేమ్ వే. నాకు అలాంటి ఓ ఇది ఇప్పుడు నేను ఇలా ఉంది కాబట్టి నేను వేరేలా చేయాలి అలా ఉండదు. బట్ అమ్మ అనే ఫీలింగ్ అది దేనికోసం కూడా అది కాంప్రమైజ్ అవ్వకూడదు. అండ్ ఆ ఫీలింగ్ మీకు చూస్తున్నప్పుడు కలగాలి అనేది వాజ్ మై ఓన్లీ గోల్ విత్ 35. అది ఇప్పుడు ఇఫ్ దట్ ఈస్ ఐ థింక్ దట్ నందుకే థ్యాంక్స్ చెప్పాలి ఇంత బాగా రాసినందుకు, బికాజ్ ఆ మెటీరియల్ ఉంది కాబట్టి నాకు క్లియర్గా అర్థమైపోయింది సరస్వతి అనే అమ్మాయి తల్లి ఎలా ఉంటుంది, సరస్వతిని ఏం చెప్తుంది ఏం చెప్పకూడదు, బావతో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, పిల్లల్ని ఎక్కడ పెడుతుంది అమ్మాయి అనేది. సో ఇటువంటి చాలా చిన్న 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 విషయాల మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల ఐ థింక్ సరస్వతి టర్న్డ్ అవుట్ టు బి సో బ్యూటిఫుల్. సో నాకు యాక్చువల్లీ పని చాలా తక్కువ అయింది బికాజ్ నందు చాలా కేర్ పెట్టి రాశారు కాబట్టి. నివేద గారు హలో, థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మా అమ్మని స్క్రీన్ మీద చూసినట్టు అనిపించింది. సో మీరు పర్ఫామ్ చేస్తుంటే ప్రతి సెకండ్ కూడా, అండ్ మీ క్యారెక్టర్ ఆర్క్ అనేది స్ప్లెండిడ్గా ఉంది. అండ్ ఎందుకంటే అరుణ్ ఫిఫ్త్ క్లాస్ గెలిచాడని అంటే ఫిఫ్త్ క్లాస్ పాస్ అయ్యాడంటే కూడా మీరు టెన్త్ క్లాస్ పాస్ అయినప్పుడు థియేటర్ మొత్తం ఒకసారిగా ఎరప్ట్ అయిపోయింది. సో మీ క్యారెక్టర్ ఆర్క్ ఈ రేంజ్లో వస్తుందని మీరు ఫస్ట్ నందకిషోర్ గారు చెప్పినప్పుడు ఇమాజిన్ చేసుకున్నారా, లేకపోతే పర్ఫామ్ చేస్తున్నప్పుడు అలా అనిపించింది? ఎవ్రీథింగ్ వాజ్ ఆల్రెడీ ఆన్ పేపర్ అండి. సో నాకు అది చదివిన వెంటనే విన్న వెంటనే నాకు తెలిసింది దట్ ఇట్స్ వెరీ కంప్లీట్ స్టోరీ, వెరీ వెల్ రౌండెడ్ స్టోరీ. అన్ని డిపార్ట్మెంట్లో అన్ని చిన్న చిన్న విషయంని కూడా పక్కన పెట్టకుండా అది దానిపైన చాలా ఫోకస్ పెట్టి రాశారు కాబట్టి ఆ ఒక వరల్డ్ అనేది చాలా కన్విన్సింగ్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు కూడా కెమెరా ఎక్కడ ఉంటుంది, లేకపోతే ఇక్కడ ప్రొడక్షన్ ఎవరో వచ్చి చేశారు అలా ఏం మీకు కనిపించదు. సెపరేట్గా ఆ ఒక వరల్డ్ ఉంది, ఆ వరల్డ్ని బిల్డ్ చేయడం, ఆ టైం తీసుకుని ఆ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఈ టైంలో అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని సినిమాని చూస్తున్నప్పుడు ఇట్స్ యాక్చువల్లీ క్వైట్ రేర్ అండ్ ఆల్సో లిటిల్ డేరింగ్ దట్ నందు డిసైడెడ్ టు టేక్ హిస్ టైమ్ విత్ దోస్ క్యారెక్టర్స్. వాళ్ళ రొటీన్ ఏంటో తెలుసుకోవడం, వాళ్ళ రొటీన్ ఏంటని మెల్లమెల్లగా చూపించడం. సో ఎండ్లో ఏమైపోతుందంటే మీరు వాళ్ళు గెలవాలి అని మీరే యుల్ బి రూటింగ్ ఫర్ దెమ్ కదా. సో అగైన్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వన్ క్యారెక్టర్, ఇట్స్ అబౌట్ ఎవ్రీథింగ్ కమింగ్ టుగెదర్ వెల్. అండ్ అన్ని క్యారెక్టర్స్ బాగా వస్తేనే సీన్ బాగుంటుంది, అన్ని సీన్ బాగా వస్తేనే మూవీ బాగుంటుంది. సో ఇట్స్ నెవర్ అబౌట్ వన్ పర్సన్. తారే జమీన్ పర్ చూసి ఒక థియేటర్లో చాలాసేపు అలానే కూర్చుండిపోయాను. ఆ తర్వాత అలాంటి ఫీలింగ్ ఈ సినిమా గారు వచ్చింది. థ్యాంక్ యూ అండి. సో నివేదను ఎలా ఒప్పించారు ఈ క్యారెక్టర్? అంటే ఇప్పుడు యాక్చువల్లీ చాలా మంది ప్రశ్న అడిగారండి, నా దగ్గర నుంచి ఏదో డ్రామా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంట్రో. యాక్చువల్లీ అక్కడ అంత డ్రామా లేదు, నేను వెళ్ళాను కథ చెప్పాను తను సరే అది చేశారు అంతే. అంటే ఇమీడియట్ ఎస్ అని అండి. ఓకే ఇమీడియట్ మ్యామ్, యు ఆర్ ఫినామినల్ ఇన్ బాలసరస్వతి క్యారెక్టర్లో. సో అంటే మూడు క్యారెక్టర్లు చాలా ఎమోషనల్గా ఉంటాయి, హస్బెండ్ అండ్ కిడ్ మీ క్యారెక్టర్. సో డైరెక్టర్ కథ చెప్పినప్పుడు ఆ మూడు క్యారెక్టర్లో ఏది బాగా ఇంప్రెస్ అయ్యి ఓకే అన్నారు? కథే సార్, కథే అంటే ఈ వరల్డ్ని ఇలా తిరుపతి లాంటి ఒక ఒక బ్యూటిఫుల్ అయిన ఒక సిటీ ఒక టౌన్లో. నేను ఎప్పుడు మలయాళం సినిమా నేను ఆబ్వియస్లీ చూస్తూ ఉంటాను అనమాట. అప్పుడు మహేష్ చంద్ర ప్రతి గారు ఫిల్మ్స్ లైక్ దిస్ దే టాక్ అబౌట్ ఒక ఒక వెరీ కామన్ ఒక ఒక పర్సన్ ఫ్రమ్ అ స్మాల్ టౌన్ సమ్వేర్ ఇన్ ఇడికి. వాడు ప్రాబ్లమ్స్ ఇంత చిన్నగా ఉంటుంది, బట్ దట్ ద మేజర్ కాన్ఫ్లిక్ట్ ఇన్ దట్ ఫిల్మ్ ఇస్ వాడు ప్రాబ్లమే.
దట్ విల్ బీ ద స్మాలెస్ట్ ఆఫ్ ఇవన్నీ ఒక ప్రాబ్లమ్ అలా ఉంటుంది మనం చూస్తున్నప్పుడు. సో వెన్ ఐ కీప్ సీయింగ్ ఫిల్మ్స్ లైక్ దాట్ అండ్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత వెన్ పీపుల్ సే చాలా గొప్ప సినిమా అని చెప్తున్నప్పుడు, దట్స్ వై ఇట్స్ వెరీ హార్డ్ టు రీమేక్ అ లాట్ ఆఫ్ మలయాళం ఫిల్మ్స్ బికాస్ చాలా రీజనల్గా ఉంటుంది ఆ సినిమా. సో నాకు ఇన్ఫ్యాక్ట్ నాకు మీరు అడిగారు కదా ఈ కథ ఒప్పుకోవడానికి ఏంటనేది, ఫస్ట్ ఆఫ్ నరేషన్ అయిపోయిన తర్వాత నేను ఐ స్టార్టెడ్ ఇమాజినింగ్ మైసెల్ఫ్ ఎస్ సరస్వతి. నేను ఇంకా ఐ వుడ్ నాట్ హ్యావ్ లెట్ నందు గో, అక్కడ నుంచి ఇంకా వేరే దారి లేదు నాతోనే చేయాలి. సో నాకు అంత మాత్రం నచ్చింది బికాజ్ బై ద టైమ్ ఇట్ గాట్ టు ఆ ఒక కాన్ఫ్లిక్ట్ అక్కడ దాకా వచ్చిన వెంటనే ఐ వాజ్ లైక్ దిస్ ఇస్ కన్విన్సింగ్, వెరీ కన్విన్సింగ్. అండ్ ఏ ఒక్క విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా అది అలా రాసేసరికి మా వర్క్ చాలా ఈజీ అయిపోయింది. సో వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ తెలుగు సినిమాలో తిరుపతి లాంటి ఒక ఊర్లో ఇలాంటి ఒక. అండ్ నేను జెంటిల్మెన్ చేస్తున్నప్పటి నుంచి వెన్ ఐ స్టార్టెడ్ వాచింగ్ తెలుగు ఫిల్మ్స్ నేను చూస్తూ ఉన్నాను, తెలుగు ఆడియన్స్ లవ్ ఫ్యామిలీ డ్రామా అండ్ మోస్ట్లీ ఫ్యామిలీ డ్రామాస్ లైక్ జాయింట్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ ఉంటుంది. బట్ ఇక్కడ ఇట్స్ జస్ట్ ఫోర్ పీపుల్, మా కుటుంబం లాగే ఫోర్ పీపుల్, చిన్న చిన్న ఒక ఫ్యామిలీ, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, కానీ వాళ్ళకి అదే చిన్న విషయం కాదు. సో ఇలాంటి డీటెయిల్స్ మీద ఎక్కువ మనం టైం స్పెండ్ చేసినప్పుడు ద క్వాలిటీ ఆఫ్ దట్ సినిమా బికమ్స్ సంథింగ్ ఎల్స్. అండ్ అది మీకు కూడా ట్రాన్స్లేట్ అయింది అనుకోవడం ఇస్ వెరీ వెరీ హ్యాపీ. నివేత గారు, హాయ్ నివేత గారు. యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్, లైక్ డిడ్ నివేత గారు లెర్న్ట్ ఎనీ లైఫ్ లెసన్ బై వాచింగ్ బాల సరస్వతి? బై వాచింగ్ బాల సరస్వతి ఆర్ ప్లేయింగ్ బాల సరస్వతి? డెఫినెట్లీ. అంటే సరస్వతి చిన్న కథ కాదండి, బికాజ్ అది అది రాసి నేను విన్న వెంటనే నాకు తెలుసు ఈ అమ్మాయికి ఉన్న తెలివి ఏంటో. ఆ అమ్మాయికే తెలీదు పాపం, అంత ఇన్నసెంట్గా ఉంది ఆ అమ్మాయి, కానీ ఎంత మాత్రం అంటే లైఫ్ గురించి ఎంత మాత్రం ఆ అమ్మాయికి తెలుసు అనేది వాజ్ స్పెక్టాక్యులర్లీ రిటర్న్ బై నందు. అంటే చిన్న పిల్లోడు ఏదో ఒకటి అడుగుతున్నాడు, ఇవన్నీ క్వశ్చన్ చేయకూడదు, రేపు నువ్వు డాక్టర్ అయ్యేసరికి ఇవన్నీ పనికిరాదు, నువ్వు ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు, కొంచెం ఉండు, అలా ఎప్పుడు ఎప్పుడు కూడా చెప్పదు. సో సరస్వతి సరస్వతి. అండ్ యువర్ బ్రదర్ ఆల్సో లైక్, అంటే మీరు చాలా అంటే ఈ సినిమాతో చాలా మంది ఓన్ చేసుకున్నారు మిమ్మల్ని ఇన్ అ ఫ్యామిలీ టైప్ క్యారెక్టర్స్. సో కెన్ వి ఎక్స్పెక్ట్, అంటే రీల్స్ లో కూడా యువర్ బ్రదర్ ఈజ్ రాకింగ్ యాక్చువల్లీ, సో కెన్ వి ఎక్స్పెక్ట్ ఎనీ బ్రదర్ అండ్ సిస్టర్ టైప్ ఆఫ్ మూవీ? ఐ డోంట్ నో వాట్ టు ఎక్స్పెక్ట్, సో ఈవెన్ యూ విల్ నాట్ నో వాట్ టు ఎక్స్పెక్ట్. చిన్ను, లాస్ట్ క్వశ్చన్, అంటే సడన్ గా పిలిస్తే బాగుంటుంది అనిపించింది, ఎందుకంటే ఆ పేరు పిలిపించుకోవడం కోసం అని చెప్పి మీరు చాలా వెయిట్ చేస్తారు సినిమాలో. సో ఇప్పుడు కూడా పిలిస్తే ఐ ఫెల్ట్ యూ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఈ క్యారెక్టర్ నేమ్ గుర్తుండిపోద్దని అనుకుంటున్నాను, ఎందుకంటే సినిమా చూసినంత సేపు వి రియల్లీ లవ్ యూ, అంత బాగా పర్ఫామ్ చేస్తారని చెప్పి అసలు నేనైతే అనుకోలే. ముందు సినిమాలు యూ పర్ఫామ్ వెరీ గుడ్, బట్ దిస్ వాస్ బ్రిలియంట్, నిజంగా చాలా చాలా బాగుంది. సరస్వతిని చిన్ను కింద మేము ఇంటికి తీసుకెళ్లిపోయాము, అంత బాగా యాక్ట్ చేశారు, అంత బాగా నిజంగా మేము చాలా చోట్ల కనెక్ట్ అయ్యాము. సో త్రోట్ మొత్తం యాక్ట్ చేసినప్పుడు ఏదన్నా ఒక్క పార్ట్ చేయడానికి లిటరల్గా ఏమన్నా కష్టం అని అనిపించిందా? లేదండి, బాధ్యత ఎక్కువ బాధ్యత అనిపించింది, బికాజ్ సి దిస్ ఇస్ మై జాబ్ యాజ్ అన్ యాక్టర్, బాగా చేయాలనేది ఇస్ మై గోల్ అంతే. కానీ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ, బికాజ్ ఇది ఎంతమంది కనెక్ట్ అవుతారు అనేది నేను ఒక లెక్క పెట్టుకున్నా ఇన్ మై మైండ్ చేస్తున్నప్పుడు, కానీ ఇంత డీప్గా ఇంత పర్సనల్గా కనెక్ట్ అవుతారు అనేది, దట్ ఈస్ వై వీఆర్ డూయింగ్ దిస్, టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. బికాజ్ ఈ కథ అనేది మా కథ ఇక్కడ మొదలవుతుంది మీతో పాటు, ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు చూడడం మొదలు పెట్టారు కాబట్టి అందరూ చూసేసరికి నాకు తెలిసి ఒక అట్ ది ఎండ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ ఒక ఫ్యాన్ మీట్ లాగా ఒకటి పెడితే, ఫ్యామ్ మీట్ కాదు ఫ్యామిలీ మీట్ లాగా ఒకటి పెడితే అన్ని ఫ్యామిలీస్ వచ్చి మా 35 కథ ఇది, మా 35 కథ ఇలా అని, మా చిన్న కథ కాదు మూమెంట్ ఇది ఇది అని చెప్తారు. అది ఆ నమ్మకం నాకుంది. సో దిస్ ఇస్ ద స్టార్ట్ టు ఆల్ ఆఫ్ దట్. నిజంగా మీ ట్యాగ్ లైన్ కి అయితే జస్టిఫికేషన్ జరిగిందని చెప్పొచ్చు, నిజంగా మీది చిన్న కథ అయితే కాదు. సో నందు గారు,
అంటే ప్రియదర్శి గారిని టార్చర్ చేసే సీన్స్ చాలా ఉన్నాయి కదా పిల్లలు ముఖ్యంగా ఆ బ్లేడ్ తోటి టైర్ కోసే బ్రేక్ వైర్ కోసేయడం కానీ అన్ని మీరు మీ చిన్నప్పుడే అన్న అలాంటి అన్న ట్రై చేశారా? అంటే అందరి కథల్ని తీసుకుని మీరు చేయడం జరిగింది కదా, సో మీరు చేసిన ఏమన్నా అలాంటి టీచర్ని చేసిన ఏమన్నా ఇన్వాల్వ్ చేశారా ఇందులో? చేసింది ఏ సీన్ లో పెట్టారో చెప్పండి. బైక్ల మీద వాటి మీద ఏం చేయలేదండి, కానీ అంటే చేశారు చాలా. ఏం చేశారు ఫస్ట్ ఫాస్ట్గా? ఏమనండి అంటే నాకు డ్రాయింగ్ గీయడం వచ్చేది కాదనమాట. సో నాకు యాపిల్ పండు గీయడం కూడా సరిగ్గా రాదు. సో నాకు మా ఆర్ట్ సార్ కృష్ణమూర్తి పాండ ఆయన పేరు, ఆయనకి పడేది కాదు. సో ఒక్కసారి మరి ఇప్పుడు చెప్తే మరి సార్ ఫోన్ చేసి తిడతారండి. సో యా అంతే, అంతకన్నా ఇంకేం లేదు. నా పక్కన లేడీస్కి వచ్చిన్నారు. ఒక అమ్మాయి ఏడుస్తుంది, అంటే అరుణ్ వెళ్ళిపోయినప్పుడు కానివచ్చు, క్లైమాక్స్ సీన్లో కానివచ్చు ఏడుస్తుంది. బట్ మీరు ఎప్పుడైనా అంటే షూటింగ్ జరిగేటప్పుడు ఎమోషనల్గా ఫీల్ అయ్యారా? నాకు వెన్ ఐ లిసన్ టు ది స్టోరీ నాకు ఆ కనెక్ట్ వచ్చింది. అండ్ అప్పుడు కనెక్ట్ అప్పుడు మొదలైంది, ఇప్పుడు కూడా నాకు ఆ కనెక్ట్ అనేది డిస్కనెక్ట్ అవ్వలేదు. సో అది అలాగే ఉండిపోతుంది. అండ్ హీరోలలో టార్చ్ బ్యారర్ ఎన్టీఆర్ అండ్ మ్యాథ్స్లో టార్చ్ బ్యారర్ అని అరుణ్ చెప్తారు. అండ్ ఆ ఫీల్ ఏంటంటే మీరు ఎన్టీఆర్ గారితో చేశారు కాబట్టి అడుగుతున్నా, ఎలా అనిపించింది ఆ డైలాగ్ విన్నప్పుడు మీ థియేటర్లో? కరెక్టే అనిపించింది. అంటే ఆ ఒక సి నేను ముందు కూడా చెప్పాను, ఈ ఈ సినిమాలో చిన్న చిన్న పిల్లల నుంచి చాలా మాస్ మూమెంట్స్ వస్తాయి. అది కావాలని పెట్టలేదు, బట్ నందుతోనే అడగాలి అది ఎందుకు రాశారు అని. నందు గారు సరే, ఏమైనా మీకు ఫేవరెట్ యాక్టర్ ఎన్టీఆర్ గారా అండి? అంటే ఆ డైలాగ్ పెట్టారు కదా, అదే డైలాగ్. అరుణ్స్ ఫేవరెట్ యాక్టర్ అండి ఎన్టీఆర్. ఓకే, మనందరికి ఇష్టం ఎన్టీఆర్ అనేది, అది వేరే విషయం. కథ పరంగా అయితే అరుణ్ అనే క్యారెక్టర్ చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ అండి మీడియా ఫ్రెండ్స్ అందరికీ.